ఇదిగో ఈరోజు తిండి యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య ఒక అవార్డు గ్రహీత. మరి వారి కళారూపం చింది యక్షగానం. భారత భాగవత రామాయణాది గాథలు ఏమి ఈ అడవి ఎంత పులకించి పోచ్చినది కానా ఎవరు కావచ్చును ఘోరవరుణుడు శూరవరుణుడు పరక్షత్ర పారే ధోరణుడు లంకాపురం ఇలియాసుడు రామరుణుడు బుద్ధపరుణుడు భూమిని ఆ దివి నుండి ఈ భూమికి తిరిగిచ్చిన అపసరసభ బేరకవ రంభా ఊర్వశి చిచ్చిని చిలతమ కన్నా మిక్కిలిగా అన్నముగా ఉన్నటువంటి ఇంటి మన భక్తి నిన్ను ఏమని వరించును అందమన్నగా శీల అందయున్నది గాని అందమన్నగా శీల అందయున్నది గాని కనకమ్మునకు లేదు కాంతి ఇంత ముఖ సుందరమన్న ముదితకున్నది గాని పూర్ణ చంద్రుడు దీని బోలడన్నా నారి మధ్యము ఇంకా నదుమ వచ్చును గాని సింహమునకు లేదు ఈ చిన్న నడుము బలిల వయారము గమనకున్నది గాని కలహంస నడువదు ఈ కలికి సమము ఈ కలికి ఎవరో ఈ మనములలోన పలకరించిన నాతో పలుకున బలా చిందు యక్షగాన కళాకారులు అని విశేషం చూస్తుంటారు.